హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది అమెజాన్ అఫిలియేట్ ఇన్కమ్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో మీకు 1 ఇయర్ యూట్యూబ్ ఇన్కమ్ చూపించారు కదా, సో అట్లాగే మీకు 1 ఇయర్ అఫిలియేట్ ఇన్కమ్ చూపించండి. అసలు రియాలిటీలో అఫిలియేట్ ఇన్కమ్ ఎంత వస్తుంది? సో చాలా వస్తుందా, తక్కువ వస్తుందా, చిన్న చిన్న ఛానల్కి ఎంత వస్తుంది, పెద్ద పెద్ద ఛానల్కి ఎంత వస్తుంది, అండ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? సో ఇట్లా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే మీకు ఆన్సర్ అయితే చెప్తాను. సో ఈ వీడియోలో ఫుల్ అఫిలియేట్ అమెజాన్ అఫిలియేట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను, మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం నా అఫిలియేట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో నేను వచ్చేసరికి ఒక 2018 లాస్ట్లో అయితే మొదలుపెట్టాను అనుకుంటాను, 2018 అక్టోబర్ 6 అప్పుడు. 2018లో అయితే నాకు ఏం మనీ అయితే రాలేదు, ఒక 600 క్లిక్స్ అయితే వచ్చినాయి, లింక్ క్లిక్స్, అంతేగాని ఏం ఆర్డర్స్ రాలేదు, ఏం మనీ కూడా రాలేదు. నాకు కొంచెం మనీ వచ్చిందంటే 2019, అది కూడా ఒక్క మంత్లో వచ్చిన మనీయే, ఇంకా సంవత్సరం మాత్రం నాకు ఇంకేం రాలేదు. ఒక్క మంత్లో వచ్చిన మనీ వచ్చరికి 1000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి కంప్యూటర్ స్క్రీన్లో. అండ్ ఇక్కడ చూడ చూడు, నాకు 2019 మొత్తంలో వచ్చిన ఇన్కమ్ అయితే ఇది. 2019 మొత్తంలో నేను లింక్స్ క్లిక్స్ చూసుకుంటా, అంటే నా అఫిలియేట్ లింక్స్ మీద క్లిక్ చేసిన వాళ్ళు చూసుకుంటే 3175 మంది, ఆర్డర్డ్ ఐటమ్స్ చూసుకుంటే 20 ఉన్నాయి, అండ్ షిప్డ్ ఐటమ్స్ అంటే డెలివరీ వచ్చిన ఐటమ్స్ వచ్చరికి 14 మాత్రమే ఉన్నాయి. మిగతా 6 ఐటమ్స్లో కొన్ని అయితే వెళ్ళిపోయినాయి, కొన్ని అయితే వాళ్ళు క్యాన్సిల్ చేయటమో లేదంటే రిటర్న్ పంపించడం జరుగుతుంది. సో వాటిని అయితే ఇక్కడ షిఫ్ట్ ఐటమ్స్ కింద క్యాలిక్యులేట్ అయితే కావు. అండ్ ఇక్కడ చూడొచ్చు రిటర్న్ ఐటమ్స్ అయితే 7 ఉన్నాయి. అండ్ ఓవరాల్గా నేను నా లింక్స్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఆర్డర్ చేశారు కదా, సో ఆర్డర్ చేసిన వాళ్ళతో షిప్ అయిన వాటి రెవెన్యూ అంటే 14 ఐటమ్స్ షిప్ అయినాయి కదా, సో ఆ 14 ఐటమ్స్ యొక్క వాల్యూ వచ్చరికి 40200 అనమాట. సో 40200 ఆదాయం నేను అమెజాన్కి నా లింక్స్ ద్వారా తెచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన కమిషన్ వచ్చరికి 1021 మాత్రమే. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు మీకు ఏమేమి వాళ్ళు ఆర్డర్ పెట్టారని చెప్పేసి. సో ఇక్కడ 20 ఐటమ్స్లో ఏమేమి ఆర్డర్ పెట్టారని చెప్పేసి మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎర్నింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు షిప్ అయిన 14 ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిలో నాకు ఫస్ట్ 7 ఐటమ్స్లో మాత్రమే నాకు ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజింగ్ ఫీ దగ్గర 8 to 14 ఐటమ్స్ అయితే నాకు 0 అడ్వర్టైజింగ్ ఫీ అనమాట, ఎందుకంటే వాటికి అడ్వర్టైజింగ్ కమిషన్ అయితే ఉండదు. కొన్నిటికైతే కొన్నిటి మీద అసలు మీకు కమిషన్ కూడా ఏముండదు. సో దాన్ని కూడా నేను ముందు వీడియోలో అయితే చెప్తాను. సో వాటి మీద మీరు ఎంత కాస్ట్లీ ఐటమ్ లింక్ షేర్ చేసినా, ఎంత కాస్ట్లీ ఐటమ్ మీరు లింక్ షేర్ చేసి ఆ లింక్ యూజ్ చేసి కొనుక్కున్నా కానీ దాని మీద కమిషన్ లేకపోతే మీకు అయితే మనీ అయితే రావు. సో అవే అనమాట ఇవి, ఇక్కడ 0 ఇన్కమ్ ఉన్నాయని. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇన్కమ్ ఉన్నాయని, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి నాకు 900 మాత్రమే వచ్చింది. దేని మీద అంటే ఒక ల్యాప్టాప్ మీద వచ్చింది. ల్యాప్టాప్ ప్రైస్ వచ్చరికి ఇక్కడ చూడొచ్చు మీకు 22665 రూపాయలు. సో 22000 రూపాయలు ల్యాప్టాప్ లింక్ నేను షేర్ చేసినందుకు గాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కొన్నందుకు గాను నాకు 900 రూపాయలు అయితే వచ్చినాయి. అండ్ నేను ఇప్పుడు 2020 చూపిస్తాను చూడండి. 2020లో నాకు వచ్చిన ఎర్నింగ్ అంతా క్లిక్ చూడొచ్చు. ఫస్ట్ మీరు 2154 ఉన్నాయి, అండ్ ఆర్డర్డ్ ఐటమ్స్ వచ్చరికి 7 ఉన్నాయి, షిప్డ్ ఐటమ్స్ వచ్చరికి 4 ఉన్నాయి, రిటర్న్ ఐటమ్ వచ్చరికి 1 ఉంది. అంటే 4 ఐటమ్స్ మీద రెవెన్యూ మాత్రమే నాకు వస్తుంది. సో ఆ 4 ఐటమ్స్ మీద వాల్యూ చూడొచ్చు. ఆర్డర్ షిప్డ్ ఐటమ్స్ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటి వాల్యూ చూడొచ్చు 2539 ఓన్లీ. అండ్ నా ఎర్నింగ్ చూడొచ్చు 100 రూపాయలు అయితే ఉన్నాయి, 101 రూపాయలు. సో ఇవి నేను సంపాదించింది వచ్చేసరికి వీటి మీద అయితే నేను సంపాదించాను. సో ఇక్కడ చూడొచ్చు శాంసంగ్ M21 మొబైల్ నేను లింక్ షేర్ చేశాను. శాంసంగ్ M21 మొబైల్ని నా లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ నాకు ఇక్కడ చూడొచ్చు నాకు అసలు కమిషన్ ఏమీ రాలేదు. సో ఎందుకంటే దాని మీద కమిషన్ అయితే ఇవ్వరు. సో ఇప్పుడు మీకు దేని మీద వేటి మీద ఎట్లాంటి కమిషన్ వస్తుందని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు మీకు అడ్వర్టైజింగ్ ఫీ అని కనిపిస్తుంది కింద. సో ఇక్కడ చూడొచ్చు హైయెస్ట్ కమిషన్ వచ్చరికి, హైయెస్ట్ కమిషన్ రేట్ వచ్చరికి 9% మాత్రమే. అంటే ఒక ప్రోడక్ట్ మీరు షేర్ చేస్తే దానిలో 9% మాత్రమే మీకు కమిషన్ అయితే వస్తుంది. అండ్ అదే హైయెస్ట్ కమిషన్ రేట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కమిషన్ అంతా వేటి మీద ఉందో. మొబైల్స్ ఫోన్స్లో వచ్చరికి మీకు మ్యాక్సిమం 2.5 కమిషన్ రేట్ అయితే ఉంది, 2.5% కమిషన్ అయితే ఉంది కొన్ని మొబైల్స్కి అది కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కొన్ని మొబైల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నారు, ఆ ఓన్లీ మీకు 1% కమిషన్ మాత్రమే వస్తుంది ఆ మొబైల్స్ లింక్ మీద. ఒకవేళ మీరు షేర్ చేసిన వాళ్ళు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి కొన్నా కానీ మీకు 1% కమిషన్ మాత్రమే వస్తుంది. ఆ మొబైల్స్ అని ఇక్కడ చూడొచ్చు, వన్ ప్లస్ వచ్చరికి 1+8, 8 ప్రో, 70 ప్రో, మెక్లరన్ 70 77 ప్రో, అండ్ ఇక్కడ స్వామిలో చూసుకుంటే Mi 10, Mi A3, Redmi Note 8 ప్రో, Redmi 7, అండ్ సామ్సంగ్లో చూసుకుంటే సామ్సంగ్ S10 అండ్ M30S. వీటి మీద వీటి లింక్స్ ఒకవేళ మీరు షేర్ చేస్తే వీటి మీద వచ్చే మీకు కమిషన్ వచ్చరికి ఓన్లీ 1% మాత్రమే ఉంటుంది, అంటే 100లో 1 రూపాయి మీకు వస్తుంది అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు అస్సలు మీకు
కమిషన్ ఏ వద్దు, జీరో కమిషన్ చూడొచ్చు ఇక్కడ మీకు. ఫ్లైట్ బుకింగ్స్ మీద కానివ్వండి, వీడియో గేమ్స్ మీద కానివ్వండి, ప్రైమ్ మెంబర్షిప్ మీద కానివ్వండి, అమెజాన్ పే బ్యాలెన్స్ మీద కానివ్వండి, రెడ్మీ నోట్ 8, నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్మీ 8 డ్యూయల్ అండ్ సామ్సంగ్ M31, M21, యాపిల్లో వచ్చేసరికి ఆల్ ఫోన్స్, ఏ ఫోన్స్ లింక్ షేర్ చేసినా మీకు ఓన్లీ తక్కువ, అసలు 0% కమిషన్ అయితే వస్తుంది. సో వీటి లింక్స్ ఒకవేళ మీరు షేర్ చేస్తే. సో ఇప్పుడు మీకు ఎక్కువ రెవెన్యూ రావాలంటే మీరు ఏం చేయాలి? సో ఇక్కడ చూసారు కదా మీరు 9% కమిషన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడొచ్చు యాక్సెసరీస్ అండ్ లగేజ్ బ్యాగ్స్, వాచెస్, షూస్. సో వీటి లింక్స్ని మీరు ఎక్కువ షేర్ చేస్తే అండ్ ఎక్కువ మంది మీ లింక్స్ మీద క్లిక్ చేసి కొనుక్కుంటే మీకైతే వస్తాయి. సో ఎన్ని లింక్స్ షేర్ చేశారు, ఎన్ని క్లిక్స్ వచ్చాయి అనేది మ్యాటర్ కాదు, ఎంతమంది ఆర్డర్ చేశారు అండ్ ఎంతమంది డెలివరీ తీసుకొని వాళ్ళకి డబ్బులు కట్టారు అండ్ రిటర్న్ పంపించినా కానీ మీకు ఒకవేళ మనీ అయితే రావు, రిటర్న్ పంపించినా కానీ మీకు వచ్చిన మనీ అయితే వెనక్కి వెళ్తాయి. ఎంతమంది ఐటెంని ఆర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, వాళ్ళు వాడుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించకూడదు. సో అదైతే మీకు లెక్కలోకి అయితే వస్తుంది. సో ఇక్కడ హైయెస్ట్ కమిషన్ రేట్ వచ్చరికి మీకు కొన్నింటితే చూపించాను. సో వాటిని అయితే మీరు మాక్సిమం షేర్ చేయడానికి అయితే చూడండి, వాటి లింక్స్ని అయితే మీరు షేర్ చేయడానికి చూడండి. సో మీరు క్రియేట్ చేసిన లింక్స్లో, అంటే మీరు క్రియేట్ చేసిన ఐటమ్ లింక్స్ ఉంటాయి కదా, వాటి మీద మీకు ఎక్కువ ఆర్డర్స్ తెచ్చుకోండి అండ్ ఎక్కువ హై కమిషన్ రేట్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే మీరు ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. సో మాక్సిమం మీ ఫ్రెండ్స్ని అడగండి. నేను ఇప్పుడు జనరేట్ చేసిన ఇన్కమ్ అంతా మా ఫ్రెండ్స్ వల్లే వచ్చింది, కొంచెం కూడా నాకు యూట్యూబ్ వల్ల అయితే రాదు. వచ్చిందంటే నాకు ఒక 200 రూపాయలు ఏమో యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్స్ వల్ల వచ్చిండేమో. సో మిగతాదంతా నా ఫ్రెండ్స్ వాళ్ళే. ల్యాప్టాప్ చూపించు కదా, అది కూడా మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసింది, వాళ్ళకి నేను లింక్ షేర్ చేశాను, వాళ్ళు దాని మీద క్లిక్ చేసి వాళ్ళు ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకున్నారు, నాకైతే మనీ వచ్చినాయి. సో అట్లా మీరు ఎక్కువ హై కమిషన్ రేట్ ఉన్న ఐటమ్స్ని అయితే మీరు షేర్ చేయండి, వాటికి ఎక్కువ ఆర్డర్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎన్ని ఆర్డర్స్ మీకు ఎక్కువ వస్తే అంత మనీ అయితే మీకు వస్తాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా అయితే. సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి అయితే, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము వస్తానంటే దెన్ దిస్ ఇన్ ఏమియా ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్, సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.